హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పియూష్ లిటిల్ హోమ్. ఈ రోజు నేను మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా దమ్ బిర్యానీ చేస్తే గ్రేవీ కూడా అవసరం లేదండి. ముద్ద ముద్దకి మటన్ తింటూ ఎంజాయ్ చేస్తారు, అంత జ్యూసీగా ఉంటుంది మరి. సో లేట్ ఎందుకు, ఈ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 kg వరకు మటన్ ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 3 లవంగా, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 నుంచి 3 పచ్చిమిర్చి ముక్కలు, కాస్త పుదీనా తరుగు, కాస్త కొత్తిమీర తరుగు, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, 1 కప్పు పెరుగు వేసి మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా అయ్యేంత వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత దీనిని మనం ఫ్రిడ్జ్లో 6 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే ఓవర్ నైటే మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా వాష్ చేసి 1 గంట పాటు నాననివ్వాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్టార్, 3 లవంగా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రైస్ 60% అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. 60% అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనం మటన్ని 6 అవర్స్ పాటు మ్యారినేట్ చేసాం కదా, సో దాన్ని తీసుకొని 1 వెడల్పాటి గిన్నెలో కాస్త నెయ్యి రాసి మటన్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మటన్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మనం ఇందాకే బాయిల్ చేసుకున్న రైస్ని కూడా లేయర్స్ లాగా వేసుకోవాలి. చూడండి, రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 బ్రౌన్ ఆనియన్స్ కూడా సేమ్ లేయర్స్ లాగా వేసుకోవాలి, 1 బిర్యానీ పౌడర్ని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి, లాస్ట్లో 1 కొత్తిమీర అండ్ పుదీనా తరుగును కూడా సేమ్ లేయర్స్ లాగా వేసుకోవాలి, 1 ఫుడ్ కలర్. సేమ్ 2nd లేయర్ కూడా ఇందాక 1st లేయర్ ఎలా వేసామో సేమ్ అలానే వేసుకుంటూ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 బిర్యానీ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి, 2 బ్రౌన్ ఆనియన్స్ కూడా, 1 కొత్తిమీర అండ్ పుదీనాను కూడా సేమ్ లేయర్స్ లాగా వేసుకోవాలి, లాస్ట్లో 1 ఫుడ్ కలర్ వేసి 1 మూత పెట్టి లో ఫ్లేమ్లో 30 మినిట్స్ పాటు ఉడికించుకొని తీసుకుంటే ఈ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. 30 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి, 30 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి. మటన్ పీసెస్ అయితే చాలా జ్యూసీగా ఉంటాయి అండ్ చాలా బాగా ఉడుకుతాయి కూడా. మనం 6 అవర్స్ పాటు మ్యారినేట్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీ ఫ్యామిలీ అయితే చాలా ఇష్టపడతారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.